సోది లేకుండా సూటిగా చెప్పినాడు, సుత్తి లేకుండా క్లియర్ కట్ గా చెప్పినాడు అని. ఎలా ఉంది బ్రో యానిమల్ మూవీ? బ్రో యానిమల్ మూవీ సీరియస్లీ చెప్తున్నాను, నేనైతే సూపర్ హ్యాపీ మూవీ చూసినందుకు. అంటే డెఫినెట్లీ బ్లాక్ బస్టర్ అని చెప్తున్నాను నేను. అర్జున్ రెడ్డి కంటే బాగుందని నేను చెప్తున్నాను, డెఫినెట్లీ అర్జున్ రెడ్డి కబీర్ సింగ్ కంటే బాగుందని నేను చెప్తున్నాను. ఎందుకంటే బ్రో ఫస్ట్ థింగ్ సందీప్ రెడ్డి వంగ సీరియస్లీ కుడోస్ డైరెక్టర్కి వచ్చేసి, మన తెలుగు వాడైనందుకు నేను కూడా గర్వపడుతున్నాను. సీరియస్లీ చాలా బాగా తీశాడు మూవీ వచ్చేసి. అండ్ మూవీలో ఎమోషన్స్ కావచ్చు, లేకపోతే మనకు వైలెన్స్ కావచ్చు, రెండు ఒకే మూవీలో రెండు ఇంత ఇన్డెప్త్గా చూపించడం అయితే నేనైతే నిజంగా సర్ప్రైజ్ అయినాను. లాస్ట్ హాఫ్ అన్ అవర్ అయితే ఆ వైలెన్స్ అంటే ప్రీ క్లైమాక్స్ కావచ్చు, క్లైమాక్స్ కావచ్చు, పోస్ట్ క్రెడిట్స్ పడేటప్పుడు సీన్ కావచ్చు, దాని తర్వాత కూడా వైలెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ వైలెన్స్ అనమాట. సో అనిమల్ పార్ట్ టూ కూడా ఉండబోతుంది, అనిమల్ పార్క్ ఉండబోతుంది. సో అది నేను ముందే చెప్తున్నాను. అంత అంత పెద్ద ట్విస్ట్ ఏం కాదు, ఇప్పటికే బయటకు వచ్చేసి ఉంటుంది. అంటే బెస్ట్ ఇచ్చినాడు బ్రో సందీప్ రెడ్డి వంగ కావచ్చు. అండ్ రణబీర్ కపూర్ గురించి చెప్పాలి, సీరియస్లీ రణబీర్ కపూర్ క్యారెక్టరైజేషన్ కావచ్చు, యాటిట్యూడ్ కావచ్చు, అంటే మూవీలో మాట్లాడే విధానం అనమాట, ఫ్రాంక్గా లాజికల్గా మాట్లాడుతూ ఉంటాడు, అది ఎవరికి నచ్చదు. అంత ఫ్రాంక్గా మనుషులు వచ్చేసి అంత ఫ్రీ స్పిరిటెడ్గా ఫ్రాంక్గా లాజికల్గా మాట్లాడుతూ ఉంటే ఎవరికి నచ్చదు అనమాట. సో నిజం చెప్తే ఎవరు ఇంకా తప్పుగా తీసుకుంటారు అంటారు కదా, సో అలా నిజమే చెప్తూ ఉంటాడు. సో ఇప్పుడు మీరే యూట్యూబ్లో తమ్నైల్స్ పెడతా ఉంటారు కదా, సోది లేకుండా సూటిగా చెప్పినాడు, సుత్తి లేకుండా క్లియర్ కట్గా చెప్పినాడు అని. అదేవిధంగా రణబీర్ కపూర్ రియల్గా మూవీలో వచ్చేసి సోది సుత్తి ఉండదు, సూటిగా చెప్పేస్తూ ఉంటాడు అనమాట అన్నీ వచ్చేసి. సో రణబీర్ కపూర్ బెస్ట్ ఇచ్చినాడు, 100కి 100 మనం రణబీర్ కపూర్కి. ఇలాంటి బ్లాక్ బస్టర్ తర్వాత సందీప్ రెడ్డి వంగ చాలా గ్యాప్ తీసుకున్నాడు, తన డైరెక్షన్ స్కిల్స్ సెకండ్ సినిమాలో ఎలా ఉన్నాయి? సో ఇన్ని నెంబర్ ఆఫ్ మంత్స్ షూట్ తీసుకున్నందుకు డెఫినెట్లీ నాకైతే వర్త్ అనిపించింది బ్రో. సెకండ్ హాఫ్ ఒక్క 15-20 మినిట్స్ లెంత్ ట్రిమ్ చేసినంటే ఇంకా బాగుండేది, బట్ స్టిల్ ఇప్పటికి కూడా నాకైతే మూవీ నాకు నిజంగా బాగా నచ్చింది. అండ్ నేను మూవీ అయిపోయిన తర్వాత ఎస్కలేటర్ దిగేటప్పుడు కూడా సీరియస్లీ నాకైతే కొన్ని సీన్స్ అయితే మైండ్లోనే ఉన్నాయి, ఇప్పుడు కూడా పోవడం లేదు. ముఖ్యంగా క్లైమాక్స్ రోలెక్స్ రోలెక్స్ అంటూ ఉంటారు కదా అందరూ, విక్రమ్ మూవీ రోలెక్స్ క్లైమాక్స్ వచ్చేసి నెక్స్ట్ లెవెల్ వైలెన్స్ అని అంటూ ఉంటారు కదా, ఆ రోలెక్స్ కంటే ఇంటూ 10 times అనమాట దీంట్లో మనకు క్లైమాక్స్లో వైలెన్స్ వచ్చేసి సీరియస్లో అట్లా అనిపిస్తుంది. అండ్ రణబీర్ కపూర్ కావచ్చు, సందీప్ రెడ్డి, అంటే మనకు రణబీర్ కపూర్ ఇది కంప్లీట్ డామినెంట్ పర్ఫార్మెన్స్ బ్రో. స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు కంప్లీట్లీ వన్ మ్యాన్ షో, రణబీర్ కపూర్ వన్ మ్యాన్ షో. బట్ ఈ మూవీ ఇలా రావడానికి వెనకాల సందీప్ రెడ్డి వన్ మ్యాన్ షో. సో ఇద్దరి వన్ మ్యాన్ షోస్ మిక్స్ అయితే రిజల్ట్ అనమాట, చాలా బాగుంది నాకు. యానిమల్ అంటే టైటిల్ కి తగ్గట్టు జస్టిఫికేషన్ ఉందా? యా డెఫినెట్లీ యానిమల్ వచ్చేసి ప్రతి ఒక్కరు చూడాల్సిన మూవీ, ఏ రేటర్ అంటా ఉంటారు కానీ, బట్ ఇలాంటి మూవీస్ అయితే మిస్ చేసుకోవద్దండి. ఉన్నాయి అక్కడక్కడ కొన్ని రొమాంటిక్ సీన్స్ ఉన్నాయి కానీ, బట్ డెఫినెట్లీ థియేటర్లో అయితే మిస్ చేసుకున్న మూవీ కాదు, హ్యాపీగా చూడొచ్చు.